పల్లెటూళ్లలో పనులు లేక అలమటిస్తున్న నిరుపేదలను ఆదుకునేందుకు బేతేలు మినిస్ట్రీస్ నడి బిగించింది. 50 రోజులుగా అలమటిస్తున్న వారికి ఆసరా కల్పించింది. పలు గ్రామాల్లో నిరుపేదలకు కిరాణా సామాన్లతో పాటు కాయగూరలను పంపిణీ చేసింది. నర్సీపట్నం మండలం బైపిరెడ్డిపాలెంలోను, రూరల్లోని ఎరకన్నపాలెం బంగారేపేట గ్రామాల్లోనూ, కోటవర్ట్ల మండలం బోడపాలెం గ్రామాల్లోనూ బేతేలు మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ కిషోర్ దంపతులు రంజని ఆధ్వర్యంలో కార్యక్రమాలు విరివిగా జరిగాయి. కార్యక్రమాల్లో తమతో పాటు బోడపాలెం స్టార్ యూత్, బైపిరెడ్డిపాలెం అమృత వెస్లీపాల్ దంపతులు, పాస్టర్ జపన్య ఆర్థికంగా సహాయపడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బేతేలు మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ కిషోర్ సతీమణి రంజని సహకారంతోనే కార్యక్రమాలు అన్నీ చేస్తున్నామని కిషోర్ విలేకరులకు తెలిపారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకును ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. నర్సీపట్నం మండలము బైపిరెడ్డిపాలెంలో ఈరోజు విశ్వాసులైన వారు ఈరోజు కరోనా లాక్డౌన్ సందర్భముగా ఎవరు గృహాల్లో వారు ఉండమని గవర్నమెంట్ గారి ఆదేశం ప్రకారము ఎవరు గృహాల్లో వారు ఉంటూ ఉన్నారు, ప్రార్థనాపూర్వకంగా ఉంటూ ఉన్నారు, కానీ వారికి కుటుంబ పరిస్థితులు సరిగా లేనందువలన ఆర్థికంగా వెనకబడిన వలన ఈరోజు బైపిరెడ్డిపాలెంలో సుమారుగా 50 మందికి విశ్వాసులైన వారికి పేదవారికి ఇక్కడ కొన్ని వస్తువులు నిత్యావసర వస్తువులు పంచడము జరిగింది. దీనికి సహకరించిన వారు వెస్లీ గారు అలాగే అమృత గారు, దానికి మన్నిచ్చముగా ప్రార్థనాపూర్వకంగా మాతోటి సహకారకులు దైవ సేవకులు జపన్య భాస్కర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే రీతిగా కోటవట్ల మండలము బోడపాలెం గ్రామంలో కూడా మొన్నటి దినాన్న ఒక 80 మందికి నిత్యావసర సరుకులు పేదవారికి విశ్వాసులైన వారికి సహకరించడం జరిగింది. దాంట్లో పెదపూడి రాజుబాబు అలాగే తరుణ్ మేస్టారు నానిబాబు అలాగే కొంతమంది అక్కడ సహకరించున్నారు. అదే రీతిగా దైవ సేవకులు జపన్య భాస్కర్ గారు కూడా మాకు ఎంతగానో అక్కడ పంచడానికి ఆర్థికంగా సహకరించడానికి కృప చూపించున్నారు. అదే రీతిగా నర్సీపట్నం మండలం ఎరకన్నపాలెం గ్రామంలోను అలాగే బంగారిపేట గ్రామంలో కూడా నిత్యావసర సరుకులు రమారమి 80 మందికి చేయడం జరిగినది. పేదవారిని ఉద్దేశించి నిత్యావసర సరుకులు అక్కడ పంపిణీ చేశాము. దానికి రాజుబాబు గారు అలాగే తరుణ్ మాస్టారు నానిబాబు గారు ఇంకా అనేక మంది సహకరించున్నారు. మన్నిచ్చముగా దైవ సేవకులు జపన్య భాస్కర్ గారు దాని కొరకు ఎంతగానో తోడ్పాటు చేసి మాకు ఎంతగానో సహకరించున్నారు. దాన్ని బట్టి వీరందరికీ పేదవారైనటువంటి వారందరికీ కూడా మా తరపున బేతేలు మినిస్ట్రీస్ తరపున బేతేలు మినిస్ట్రీస్ ఎండపల్లి వారి తరపున మేము కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము జరిగింది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.